హాయ్ స్టూడెంట్స్ సో ప్రీవియస్ క్లాస్లో మనం హెచ్డిఎంఎల్కి సంబంధించి లింక్స్ అనేవి ఎలా డిస్ప్లే చేయాలనే చూసాం సో బై యూజింగ్ యాంకర్ ట్యాగ్ మనం లింక్స్ అనేవి అక్కడ ప్రింట్ చేసాము సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం ఆ లింక్స్ మీద ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి మనం ఎలా అప్లై చేయాలి అండ్ ఆ లింక్స్కి మనం ఇంకా ఏం ప్రొవైడ్ చేయొచ్చు సో ఆ లింక్స్ యూజ్ చేసి మనం పేజ్ టాప్కి మూవ్ అవ్వటం ఇలాంటివి కూడా మనం అప్లై చేసుకోవచ్చు సో అలాంటి సెట్టింగ్స్ ఈరోజు నేను చూపిస్తున్నాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేమ్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనం ఏంటంటే సింపుల్గా టాప్ అండ్ బాటమ్స్కి మనం మూవ్ అవ్వచ్చు బట్ ఇక్కడ చూపించిన వీడియోలో మీకు అంతా అవుట్పుట్ అనేది అంత క్లారిటీగా లేకపోయినా మీరు ఇది ఎక్కడైనా వెబ్సైట్స్లో కానీ వెబ్సైట్స్ డిజైనింగ్స్లో కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో లింకింగ్ టు ఎ పేజ్ సెక్షన్ అంటే ఏంటంటే పేజ్ మన పేజ్ ఏదైతే ఉందో అదే పేజ్లో ఒక సెక్షన్కి మనం టాప్ సెక్షన్ అవ్వచ్చు బాటమ్ సెక్షన్ అవ్వచ్చు మిడిల్ సెక్షన్ అవ్వచ్చు సో ఎ ఎక్కడైనా సరే మీరు ఆ సెక్షన్కి ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తారు సో నేను ఇక్కడ ఏ అని చెప్పి నేమ్ ఈక్వల్ టు టాప్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేశాను సో అంటే దట్ ఈస్ ద టాప్ సెక్షన్ ఆ సెక్షన్కి మీరు ఒక నేమ్ అనేది ఇచ్చారు సో దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఆ లింక్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ వెళ్ళేటప్పుడు మీరు పర్టికులర్ పేజ్ సెక్షన్ని మెన్షన్ చేయొచ్చు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సమ్ టెక్స్ట్ అనేది ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ సమ్ కంటెంట్ అని చెప్పి మీరు అక్కడ కంటెంట్ యాడ్ చేసుకోండి సో నేను నార్మల్గా కంటెంట్ అని చెప్పి అక్కడ ఇచ్చేసాను తర్వాత ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు సో నేను నార్మల్ మై ల్యాబ్మర్గ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను సో ప్రొవైడ్ చేసి టార్గెట్ నేను ఏం పెడుతున్నాను అంటే టాప్ సెక్షన్ని నేను సెలెక్ట్ చేస్తాను సో అప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ల్యాబ్మర్గ్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ల్యాబ్మర్గ్ అకౌంట్కి లింక్ ఇచ్చిన తర్వాత హ్యాష్ టాప్ అని చెప్పి ఇచ్చాను సో వాట్ ఈస్ టాప్ మనం అక్కడ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో అది టాప్ సో అంటే దీనికి ప్రొవైడింగ్ అనేది మనం పేజ్ సెక్షన్ టాప్ అని చెప్పి ఇచ్చాము సో దట్ ఈస్ ద గో టు ద టాప్ అంటే మనకి ఇది ఇప్పుడు జస్ట్ ఒక పేజ్ ఒక్క సెక్షన్ ఏ ఉంది కాబట్టి మనకంత క్లారిటీగా తెలియదు బట్ మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్ డిజైన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అంటే మీరు ఒక పర్టికులర్ ఏమైనా పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ సెపరేట్ సెపరేట్గా ఉంటాయి సో అలాంటప్పుడు మీకు ఈ అవుట్పుట్ అనేది మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా మీరు ఎక్కడైతే నేమ్ అనేది యాట్రిబ్యూట్ ఫిక్స్ చేశారో ఆ నేమ్ని తీసుకువచ్చి మనం ఇచ్చిన లింక్కి హ్యాష్ అని చెప్పి ఇవ్వటమే సో దెన్ మీరు ఇక్కడ మనం సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేద్దాం విత్ డాట్ హెచ్డిఎంఎల్తో సేవ్ చేసాం కదా సో ఆఫ్టర్ దాట్ నేను సేవ్ చేసిన తర్వాత లింక్ ఎంటర్డ్ సమ్ కంటెంట్ అని చెప్పొచ్చింది గో టు ది టాప్ అని వచ్చింది సో ఆల్రెడీ నాకు ఉన్నది కంటెంట్ అది ఒక్కటే కాబట్టి నేను జస్ట్ దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అక్కడ జస్ట్ పింక్ చేయండి చాలు సో అబౌట్ టాప్ సెక్షన్ మనం మూవ్ అవటం ఇలా మనం ఇంకా ఆప్షన్స్ అనేవి చూద్దాం థ్యాంక్ యూ